ద లార్డ్. పెందలకడ వాగ్దాన ప్రార్థనా సమయం. ఈ నూతన దిన శుభములు మనకందరికీ కలుగునుగాక. ఈ దినము దేవుడు మనకిచ్చిన వాగ్దానము. యెషయా గ్రంథము 43:19. ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను. అతడు దేవుడిచ్చిన ఈ వాగ్దానమును బట్టి దేవునికి వందనములు. దేవుడు మనకిస్తున్న వాగ్దానము, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను అని చెప్తున్నాడు. ఆయన మన జీవితంలో నూతన క్రియ చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఎలాంటి క్రియ అంటే, ఆ తర్వాత మనం చదివితే, నేను అరణ్యంలో త్రోవ కలుగ చేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. అంటే అరణ్యం వంటి పరిస్థితి, దిక్కు తెలియని స్థితి, దారి తెన్ను కనిపించని స్థితి, కృంగుదలలో ఉన్న స్థితి, అలాంటి స్థితిలో నుండి మనలను బయటకు తీసుకొని వచ్చి దారి చూపించి మనలను సరియైన త్రోవలోనికి నడిపించే స్థితిలోనికి ఆయన తీసుకొని వస్తాడు. ఎడారి లాంటి పరిస్థితి అంటే మనమున్న కరువు, అప్పులు, అనేక సమస్యలు, ప్రేమభావం కలిగి నిరాశలో ఉన్న పరిస్థితిలో నుండి ఆయన సమృద్ధిగా నదులు పారేలా చేస్తాడు. ఎంత ఆశీర్వాదకరం కదా. అలాగే బెత్లెహేము గ్రామంలో కూడా ఆయన ఒక నూతన క్రియ చేశాడు. ఒకనొక కరువు పరిస్థితిలో బెత్లెహేము అనే ప్రాంతాన్ని విడిచి మోయాబు ప్రాంతానికి వెళ్ళాడు ఒక వ్యక్తి. అతని పేరు ఎలీమెలకు, అతని భార్య నయోమి. అతడు తన పిల్లలతో కలిసి వెళ్ళాడు. ఆ బెత్లెహేము అంటే రొట్టెల ఇల్లు, అంటే ఫలభరితమైన ప్రదేశం. అయితే ఇస్రాయేలీల అవిధేయతను బట్టి కరువు పరిస్థితి వచ్చింది. అలాంటి పరిస్థితిలో అతడు కరువు నుండి బయటపడతాము అని నిరీక్షణ లేనివాడై ఒక ఎడారి వంటి పరిస్థితికి లోనై అక్కడ నుండి శపితమైన ప్రాంతమైన మోయాబుకు వెళ్ళాడు. అక్కడ ఆ వ్యక్తి తన ఇద్దరు కుమారులతో జీవిస్తూ ఉన్నాడు. అయితే అతడు అక్కడ మరణించాడు. నయోమి తన ఇద్దరు కుమారులతో మిగిలిపోయింది. అప్పుడైనా ఆమె తిరిగి బెత్లెహేముకు రావాల్సింది. కానీ ఆమె తన ఇద్దరు కుమారులకు మోయాబు స్త్రీలను వివాహం చేసింది. ఇది దేవునికి అయిష్టమైన పని. అయితే ఆ ఇద్దరు కుమారులు తర్వాత చనిపోయారు. అప్పుడు నయోమి బెత్లెహేములో తిరిగి ఆహారం సమృద్ధిగా దొరుకుతూ ఉంది అని తెలుసుకున్నప్పుడు తిరిగి బెత్లెహేముకు వచ్చింది. అయితే ఆమె వెంట తన ఇద్దరు కోడళ్ళు రావాలనుకున్నారు. కానీ ఆమె చెప్పిన విషయాన్ని బట్టి ఓర్పా తన ఇంటికి తిరిగి వెళ్ళింది. కానీ రూతు మాత్రం అత్తను వదిలిపెట్టక ఆమె జనమే తన జనము, ఆమె దేవుడే తన దేవుడుగా నిర్ణయించుకొని ఆమె వెంట వచ్చింది. అందువలన రూతు ఆశీర్వదింపబడింది. అయితే వారు మోయాబు దేశం నుండి బెత్లెహేమునకు చేరిన సమయం యవల కోత ఆరంభం. అప్పుడే వారి జీవితంలో నూతనత్వం ప్రారంభమైంది, నూతన క్రియ ప్రారంభమైంది. వారి జీవితంలో కోతకాలం ప్రారంభమైంది, వారి జీవితం ఫలించడం ప్రారంభమైంది. అక్కడ రూతు పరిగణ ఎరుకొనడానికి వెళ్ళినప్పుడు దేవుడు ఆమెను సరిగ్గా బోయజు పొలానికి నడిపించాడు. ఆ విధంగా ఆమె చివరికి బోయజును వివాహం చేసుకోవడం, నయోమి జీవితంలో తిరిగి ఫలభరితమైన జీవితం ప్రారంభమై వారి జీవితంలోనికి ఓబేదు వచ్చాడు. ఓబేదు ద్వారా యెషయి వచ్చాడు. యెషయి ద్వారా దావీదు వచ్చాడు. దావీదు వంశంలో మన ప్రభువైన యేసుక్రీస్తు వచ్చాడు. ఈ విధమైన నూతన క్రియ ద్వారా దేవుడు వారి జీవితాన్ని తిరిగి పునరుద్ధరింపజేశాడు. వారి ఎడారి లాంటి జీవితంలో దేవుడు నదులు పారేలా చేశాడు. సంసోను జీవితాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటే అతడు కూడా తన అవిధేయతను బట్టి సమస్తం కోల్పోయాడు. తన బలాన్ని కోల్పోయాడు, అభిషేకాన్ని కోల్పోయాడు. అయితే చివరిసారి దేవునికి ప్రార్థన చేసి ఒక్కసారి తనను జ్ఞాపకం చేసుకోమని అడిగినప్పుడు అప్పటికి క్షౌరం చేయబడిన అతని తల వెంట్రుకలు కొద్దిగా పెరిగాయి. అతడు చెరసాలలో గుడ్డివాడుగా ఉన్నాడు. అయితే అతడు తన చివరిసారిగా గుడిలో రెండు స్తంభాలను పట్టుకొని ఒక్కసారిగా ముందుకు వంగినప్పుడు ఆ దేవుడు బలమిచ్చాడు. చివరిసారిగా అతడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతని మొర విని అతనికి బలమిచ్చినప్పుడు ఆ గుడి కూలిపోయి అక్కడ చేరిన జనులందరి మీద, అధికారుల మీద పడినప్పుడు అందరూ చనిపోయారు. ఆ విధంగా అతడు మరణ సమయంలో చాలా నూతన క్రియను పొందుకోగలిగాడు. త్రోవలేని చోట త్రోవ చూపబడింది. ఎడారి వంటి అతని జీవితంలో నదులు పారాయి. అతడు విశ్వాసుల వీరుల జాబితాలో వ్రాయబడ్డాడు. ఇక ఇస్రాయేలు ప్రజలు చీకటిలో కూర్చున్నారు, మరణ ఛాయలో ఉన్నారు. అలాంటి సమయంలో
బెత్లెహేము గ్రామంలో మన కొరకు రక్షకుడు పుట్టాడు. ఆ ప్రజలకు వెలుగు వచ్చింది. ఆ ప్రజల జీవితంలో నూతన క్రియ జరిగింది. బెత్లెహేము ఈ ప్రపంచమంతటికి సెంటర్ పాయింట్ అని అంటారు. ఆయన ఒక చిన్న గ్రామంలో రొట్టెల ఇళ్ళు, ఆశీర్వాదకరమైన ప్రాంతము, ఫలభరితమైన ప్రాంతము అని పేరు పొందిన బెత్లెహేములో ఆయన పుట్టాలని దేవుడు జగత్తు పునాది వేయబడక మునుపే నిర్ణయించాడు. భక్త అయిన మీకా దానిని ప్రవచించాడు. బెత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబములలో నీవు స్వల్పమైన గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలు ఏలబోవాడు నీలో నుండి వస్తాడు అని అతడు చెప్పాడు. బెత్లెహేము ఎఫ్రాతా ఆశీర్వాదకరమైనదైన యాకోబు అక్కడ ఒక దుఃఖకరమైన సన్నివేశాన్ని ఎదుర్కొన్నాడు. అతడు ఎంతో ప్రేమించిన రాహేలు ఆ మార్గంలో బెన్యామీనుకు జన్మనిచ్చి ఆమె చనిపోవడం జరిగింది. ఆమె బెత్లెహేమను ఎఫ్రాతా మార్గంలో పాతి పెట్టబడింది. కాబట్టి అది అతనికి ఒక దుఃఖకరమైన విషయం. అయితే దేవుడు యాకోబు వంశం ద్వారానే ప్రభు అయిన యేసును తీసుకురావాలనుకున్నాడు. కనుక సంఖ్యాకాండము 24:17 బిలాము నక్షత్రము యాకోబులో ఉదయించును అని ప్రవచించాడు. ఇక యెష్షయి కుమారుడైన దావీదు బెత్లెహేము నివాసి. అదే వంశంలో ప్రభువు పుట్టాలి. కాబట్టి నజరేతులో ఉన్న మరియా, యోసేపులు అక్కడ నుండి బెత్లెహేముకు నడిపించబడ్డారు. ఆ మార్గం అంతటిలో దేవుడు వారిని కాపాడి నడిపించి క్షేమంగా ఆ పట్టణం చేర్చి అక్కడ ఆయన ఒక పేద స్థితిలో మానవ శరీరాకారంతో పుట్టాలి. కాబట్టి ఒక పశువుల పాకలో, పశువుల తొట్టిలో పరుండబెట్టాల్సిన స్థితి అంతయు దేవుడే నిర్ణయించాడు. బెత్లెహేము ఒక చిన్న పట్టణం అయినా, కొన్నిసార్లు కరువు గుండా పోయినా, దుఃఖకర సంఘటనలు అక్కడ జరిగినా, చివరికి ఘనపరచబడి ప్రపంచమంతటా ఒక సందర్శనాయోగ్యమైన స్థలంగా ప్రసిద్ధిగాంచి ఇప్పుడు ఇప్పటికీ కూడా ఎంతగానో ప్రశంసింపబడుతూ ఉంది. అది కేవలం దేవుని ప్రణాళిక. ఫిలిప్ బ్రూక్స్ అనే దైవభక్తుడు రాసిన ఒక సంగీతము ఆంధ్ర క్రైస్తవ కీర్తనలలో ఉంటుంది. ఓ బెత్లెహేము గ్రామా సతిమీలేకాయు నీ వందగాడ నిద్రపై వేలుంగు తారలు కానీ నిత్య జ్యోతి జ్వలించు నీతమి పెక్కేన్ల భీతి వాంచాలి రాత్రి తీరే నీలో అన్న ఆ సంగీతంలో ఎంతో అర్థం ఉంటుంది. నిజమే, ఒక చిన్న గ్రామము అయితే ఆ పురములో పెక్కేన్ల భీతి వాంఛలు ఆ రాత్రి తీరాయి. ప్రకాశమానమైన నక్షత్రం ఆకాశంలో పుట్టింది. మనము ఎడారి వంటి పరిస్థితులు, అరణ్యం వంటి పరిస్థితులలో వెళ్తూ ఉంటే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, మనలో నూతన క్రియ జరిగిస్తాడు. ఎవడైతే క్రీస్తులో ఉన్నాడో వాడు నూతన సృష్టి. మనలో నూతన కార్యాలు దేవుడు చేస్తాడు. అయితే మనము దేవునిని, ప్రభువైన యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించినట్లయితే మన జీవితంలో అద్భుత కార్యాలు, మరి ఎన్నడూ జరగని నూతన క్రియలు జరుగుతాయి. దేవుడు ఎంతో అద్భుతమైన ఈ వాగ్దానము మన జీవితంలో నెరవేర్చునుగాక. ప్రభువైన దేవ, పరలోకపు రాజా, సర్వశక్తిమంతుడ, నీకు వందనములు, నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. మా దేవుడవు, మా మమ్ములను ప్రేమించిన దేవుడవు తండ్రి. రాత్రి అంతయు కాపాడే ఈ పెందల కడ నీ సన్నిధిలో చేర్చినారు నాయన, నీకు వందనములు. మేము నీ సన్నిధిలో ప్రార్థిస్తుండగా మా మనవులు ఆలకించమని ప్రార్థిస్తున్నాం. దేవా ప్రభ, మా అపరాధములను క్షమించండి. ఇతరులు మాడేలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము. మాపైన నీ పరిశుద్ధాత్మను కుమ్మరించి మా ప్రార్థనలు ఆలకించమని వేడుకుంటున్నాము. అవును ప్రభ, మా జీవితములలో నూతన కార్యములు చేయగలిగిన శక్తివంతుడవు నీవై ఉంటున్నావు. దేవా నీకు స్తోత్రములు. నీవు మా రక్షకుడవని మేము నమ్మి నీకు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. నేను మా రక్షకునిగా అంగీకరిస్తున్నాం. ఎందుకంటే మా కొరకునైనా నీవు నీ ఒక దివ్యమైనటువంటి ఆ పరిస్థితి నుంచి ఈ లోకానికి దిగి వచ్చి
ప్రభా ఒక మామూలు శరీర అవతారిగా ఈ లోకంలో సంచరించి అనేకమైన అద్భుత కార్యములను చేసి మా కొరకు శిలువపై మరణించి మా పాపములు శాపములన్నీ కొట్టివేసి తండ్రిని యొక్క అమూల్యమైన రక్తంను చిందించి మాకు ఒక రక్షణను సిద్ధపరిచినావు, నూతన జీవంనిచ్చినావు తండ్రి, నిత్య జీవంనిచ్చినావు ప్రభా. నీకు విలాది విన స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. అలాంటి గొప్ప దేవుని మేము స్తుతించడానికి మీరు ఇచ్చిన ఈ కృపను బట్టి నీకు వందనములు. కృతగరుడా, ఆశ్చర్యకరుడా, మా ప్రతి ఒక్కరి జీవితములలో కూడా మీరు ప్రవేశించమని తండ్రి, ఈ క్రిస్మస్ దినాలలో మేము అసంతోషకరమైన నూతన కార్యములను చూడగలుగుటకు సహాయం చేయమని వేడుకుంటున్నాము. దేవా ప్రభా, ఈ దినమంతా మాకు తోడుగా ఉండండి. మా జీవితాలలో మేము నీకు మహిమార్థంగా జీవించడానికి సహాయం చేయండి ప్రభా. మా ప్రయాణములలో క్షేమమును భద్రతను మాకు అనుగ్రహించండి దేవా. విద్యార్థులకు మంచి జ్ఞానం అనుగ్రహించండి, చక్కగా చదువుకున్నట్టుకు సహాయం చేయండి. ఎంతమంది అయితే భయంకరమైన పరిస్థితుల గుండా వెళ్తున్నారో, స్కూళ్ళలోనూ కాలేజెస్లోనూ జరుగుతున్నటువంటి అనేకమైన అమానుషమైన పరిస్థితుల నుంచి కూడా పిల్లలను మరి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా, ప్రతి చోట కూడా క్షేమమును భద్రతను వారికి అనుగ్రహించండి తండ్రి. ఉద్యోగంలో లేని వారికి ఉద్యోగంలో దయచేయండి. నేడు ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారికి తప్పకుండా విజయం అనుగ్రహించండి. నేడు నూతన కార్యములు ప్రారంభిస్తున్న వారికి విజయం అనుగ్రహించండి దేవా. వివాహ ప్రయత్నములను సఫలం చేయండి. సంతానం లేక బాధపడుతున్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి ప్రభా. వారి జీవితాలలో సంతోషంను అనుగ్రహించండి, సంతానం అనుగ్రహించండి దేవా. నీకే విలాది వేల స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. మా ప్రభా తండ్రి, గర్భిణీ స్త్రీలను ఆశీర్వదించండి. వారికి మంచి ఆరోగ్యం ఇచ్చి మంచి క్షేమకరమైనటువంటి ప్రసవంను అనుగ్రహించండి. మరి ఆరోగ్యకరమైన శిశువును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభా తండ్రి, మరి నీవిచ్చే ఆ గొప్ప బహుమానమును బట్టి వారందరూ సంతోషించలాగున కృప చూపించండి. వృద్ధులను మరి గృహిణులను చిన్నపిల్లలను మీరు జ్ఞాపకం చేసుకొని వారికి అందరికీ క్షేమమును భద్రతను అనుగ్రహించండి ప్రభా. మరి కుటుంబాలలో ఐక్యతను అనుగ్రహించండి, మనస్పర్ధలను తొలగించండి, విడిపోయిన భార్యాభర్తలను మరి కలిసి ఉండేలాగా చేయమని వేడుకుంటున్నాం ప్రభా. నీవే కార్యం చేయగలవు, ఈ దినాలలో నూతన కార్యము చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవానికే స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాం మా ప్రభా. మరి ప్రపంచమంతటా శాంతి సమాధానములు అనుగ్రహించండి తండ్రి. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని లేవనెత్తండి. వారికి కావాల్సినటువంటి శక్తిని బలంను అనుగ్రహించండి ప్రభా. మరి క్రిటికల్ కండిషన్స్లో ఉన్న ప్రతి ఒక్కరిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభా తండ్రి, మరి ప్రపంచంలో కరువు ప్రాంతాలన్నింటినీ కూడా దయచేసి సందర్శించండి ప్రభా. వారికి కావాల్సిన సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా మా ప్రభా, ఇంకా ఎంతమంది అయితే నాయనా మరి ఈ ప్రపంచంలో మరి యుద్ధ వాతావరణంలో ఉన్నారో తండ్రి, అలాంటి వారిని కూడా మీరు కనికరించమని ప్రార్థిస్తున్నాం. మరి మా దేశమును రాష్ట్రమును పరిపాలిస్తున్న పరిపాలకులను, అధికారులను, మంత్రులను, ఉద్యోగులను ఆశీర్వదించి వారికి అందరికీ కూడా కావాల్సిన మంచి ఆరోగ్యం అనుగ్రహించండి ప్రభా. నీ సన్నిధి కాంతి వారిపైన ప్రసరింపజేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా మా ప్రభా, మరి వారు నీతిని జాతులతో పనిచేయడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం మా ప్రభా. నాయన, మమ్మల్ని అందరినీ రక్త పరీక్షకు అప్పగించుకుంటున్నాం. మాలో ఉన్న ప్రతి బలహీనత తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా తండ్రి, మమ్మల్ని నీ సేవ కొరకు వాడుకునండి. ఈ దినము బర్త్డేలు, వివాహ దినములు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిని దీవించండి తండ్రి. వారి జీవితాలలో ఇంతవరకు చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు చెల్లించుకుంటున్నాం ప్రభా. మరి ఇప్పుడు ఇంకనూ అధికమైన మేలులను అనుగ్రహించండి. వారి జీవితాలలో నూతన క్రియ చేయమని వేడుకుంటున్నాము. మునిపటి కంటే అధికమైన మేలులు వారికి అనుగ్రహించమని, అవసరతను తీర్చమని, కొరతలను తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా, మా ప్రార్థనలన్నీ అంగీకరించినారని, జవాబులు ఇచ్చినారని నమ్ముతున్నాము. ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని దీవించండి తండ్రి. వారికి ఉన్న అవసరతను తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభా, ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు నాయన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.